ఇక ఆమె మైనర్ అయినప్పటికీ దురుద్దేశంతోనే జానీ మాస్టర్ అసిస్టెంట్గా చేర్చుకున్నారని పోలీసులు తేల్చారు. 2020లో ఆమె 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ముంబైలోని ఓ హోటల్లో జానీ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ దాడి 4 ఏళ్ల పాటు కొనసాగించారని కూడా చెప్పారు. అయితే జానీ భార్య మాత్రం మొత్తం ఈ రిమాండ్ రిపోర్ట్ను కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి వస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అసలు మొత్తం ఇదంతా కూడా ఫేక్ అలిగేషన్స్ అంటూ కూడా ఆమె చెప్తుంది. అయితే జానీ భార్య మీద కూడా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావన ఉంది. అలాగే బాధితురాలు కూడా ప్రస్తుతం జానీ భార్య మీద కూడా జానీ సతీమణి మీద కూడా కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది ఈ మొత్తం వ్యవహారంలో, ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, తదితర పరిణామాలన్నింటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు చిట్టిబాబు గారు, నిర్మాత, అలాగే బాలాగారు అడ్వకేట్, అలాగే అనలిస్ట్, ఇక కస్తూరి గారు కొరియోగ్రాఫర్. అందరికీ నమస్కారం. ముందుగా చిట్టిబాబు గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నాం, మీరు నిన్న చాలా విషయాలు మాట్లాడారు, చాలా కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి. అంత ఈజీగా జడ్జ్ చేసేయకూడదు అన్నారు. వాస్తవం ఏ విషయంలో అయినా ఎవరిని కూడా అంత ఈజీగా జడ్జ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. కాకపోతే ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో వచ్చినటువంటి అంశాలు, ముఖ్యంగా జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలపడం, ఏ రకంగా చూస్తారు? అది ఆ మాట రిమాండ్ రిపోర్ట్ అంగీకరించారని కరెక్ట్గా ఇన్కార్పొరేట్ చేసిన మాటగా అనిపిస్తుంది అంతే నాకు. అంగీకరించారనేది ఎందుకంటే ఇప్పుడు 2019 జరిగింది, 2019 జరిగింది, ఎలాంటి ఆరోపణ అంటేది ఎలాంటి సాక్ష్యాలకి అవకాశం లేని ఆరోపణ. ఇప్పుడు మెడికల్ టెస్ట్ ఒక జరిగింది అనుకుంటే ఈవెంట్కి ఏం చేస్తాం, మెడికల్ టెస్ట్ చేస్తాం. మెడికల్ టెస్ట్ చేస్తే ఆ అమ్మాయిలో అలాంటి రేప్ జరిగిన బాడీలో దొరుకుతాయి. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత ఏం దొరుకుతుంది? సో మెడికల్ టెస్ట్ ఒక సాక్ష్యాన్ని కూడా పొందుపరచడానికి వీల్లేని ఆరోపణ, అదే క్లీన్ ప్లాన్డ్ ఆరోపణగా ఉందంటే. ఇప్పుడు ఆ అమ్మాయి ఆరోపణ రేప్ చేసిన వాడితోటి, ఈ దేశంలో ఈ సమాజంలో రేప్ చేసిన మగవాడితోటి 6 ఏళ్ళు ట్రావెల్ చేయటం ఎక్కడన్నా కలలో విన్నారా, విన్నారా కన్నారా? 6 ఏళ్ళు ట్రావెల్ చేసింది. 6 ఏళ్ళు ట్రావెల్ మామూలు ట్రావెలా కాదు, అతనితోటి తన హీరోయిన్గా తన హీరోగా ఒక సినిమా ముహూర్తం జరిగింది. తను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకునే దాకా వెళ్ళింది. పెళ్లి చేసుకున్నానని అతను అడిగాంటే పెళ్లి చేసుకునే టాపిక్ అమ్మాయి నువ్వు మారితే పెళ్లి చేసుకుంటారనేది అమ్మాయి వాళ్ళ మతం ప్రకారం చెప్పింది. అంటే నువ్వు పెళ్లి దాకా వెళితే కదా టాపిక్ వచ్చింది, నువ్వు ఇంట్లో కూర్చుంటే నేను పెళ్లి అనాలి కానీ పెళ్లి టాపిక్ వస్తే మీరు ఇద్దరు ప్రేమించుకున్నారు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడుతున్నారంటే ఓకే చేసుకోవచ్చు, కానీ పెద్దలు ఒప్పుకోరు, నువ్వు మతం మారాలి. సో ఇంత దూరం ట్రావెల్ చేసి అనేక వీడియోలు అలానే ఎందుకు అనుకోవాలి, నిన్నటి నుంచి ఇదే వాదన చెప్తున్నారు, అలానే ఎందుకు అనుకోవాలి? ఎందుకు అనుకోవాలంటే ఆ అమ్మాయి అనేక వీడియోలు చూడండి. మీరు నాకు ఆయన దేవుడు, నాకు లైఫ్ ఇచ్చాడు, నాకు ఇవాళ స్థాయిలో ఉన్నానంటే ఆయనే, ఆయన వల్లే ఉన్నాను. అనేక నన్ను బెదిరించారు, నా కెరీరే లేకుండా చేస్తానన్నారు అని కూడా అంటున్నారు కదా, అందుకే నేను బయటకు రాలేకపోయాను అంటున్నారు కదా, అది ఎందుకు పరిగణలోకి తీసుకోకూడదు? 5 ఏళ్ళునేమో నువ్వు ఆయన పొగిడి ఆయన జీవితం నాకు ఆయన లైఫ్ ఇచ్చాడు, నా ఆయన దేవుడికి ఇవ్వడు అనేసి ఇవాళ సడన్ గా వచ్చి ఆయన రాక్షసుడు అంటున్నావు అంటే ఇక్కడ దేర్ ఇస్ సంథింగ్ ఫిషీ, సంబడీ ఈస్ బిహైండ్ యూ. ఆ సంబడీ ఈస్ బిహైండ్ యూ టు నేను పాన్ గా వాడుకుని దే వాంట్ టు అచీవ్ దేర్ గోల్స్. అది ఏమిటంటే ఇది రాజకీయ కోణం, మనం పై పైన చూస్తున్నాం, పై పైన